వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. ఈరోజు వీకెండ్ డే, సాటర్డే, అంటే మధురం మమకారంలో ఇద్దరు మదర్స్ వచ్చి మనకి మంచి మంచి వంటల్ని చూపిస్తారు. బట్ అంతకన్నా ముందు మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగేద్దాం. హాయ్ రాజుగారు. హలో అండి. సో ఈ రోజు ఘుమఘుమల్లో ఏ వంట చేయబోతున్నారు? కొంచెం గ్రీనిష్ కలర్ లో వస్తుంది పలావ్, సోయా గ్రీన్ పలావ్. వావ్, సోయా కాంబినేషన్ లో గ్రీన్ పలావ్. yes. ఓకే, సూపర్. స్టార్ట్ చేద్దాం రాజుగారు. ఓకే అండి. సోయా గ్రీన్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోయా గ్రీన్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే రాజుగారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో గ్రీన్ అన్నాం కదండి, సో ముందుగా ఒక గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఓకే, ఏమేం వేసుకోవాలి పేస్ట్ లో? మిక్సీ జార్ లో కొత్తిమీర, అలాగే పుదీనా. సో పుదీనా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి. ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు. ఫైన్ పేస్ట్ అయిపోవాలి కదా? ఫైన్ కావాలి. చూసుకోండి, ఇంకొంచెం పడుతుంది. ఓకే, సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, సో ఇది మనకు మెయిన్ అండి దీంట్లో. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ముందుగా మసాలా దినుసులు, అలాగే బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పలావ్ అన్నారు కాబట్టి కొంచెం ఆ మసాలా దినుసులు అది ఉంటే బాగుంటుంది, కంపల్సరీ ఉండాలి. సో బిర్యానీలు కానీ లేదా పలావులు చేసుకునేప్పుడు మనం ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం ఇది మనకు బ్రౌన్ కలర్ వరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో అలాగే బిర్యానీలు కొంచెం గ్రీనిష్ గా రావాలి అంటే మనం ఇలా పేస్ట్ చేసుకుని గ్రీన్ వస్తుంది. ఇది కొంచెం వేగాలండి. ఓకే, సో ఆనియన్స్ బాగా వేగితే ఎంత వేగితే అంత టేస్ట్. ఆనియన్స్ కొంచెం వేగాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: జిడ్డు చర్మం ఉన్నవారు టమాటా రసాన్ని బాగా మొహానికి అప్లై చేసుకుని ఒక 5-10 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే చర్మం అంతా కూడా బాగా క్లీన్ అయిపోతుంది. అలాగే ఆ జిడ్డంతా కూడా పోయి చర్మం బాగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. చిట్కా చూసాం, ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కి రావాలి, తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్. సో ఇది ఇక్కడ దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని కొంచెం ఒకసారి అలా కలిపేసి మసాలా ఫ్లేవర్స్ అంతా కూడా కొంచెం పేస్ట్ కి కొంచెం అంటే పచ్చి వాసన పోతే బాగుంటుంది మనకు. సో దీంతో పాటుగానే సో మీల్ మేకర్. ఓకే, సో కొంచెం హాట్ వాటర్ లో వేసి పెట్టుకున్నాం. ఇదిగా సాఫ్ట్ గా అవుతాయి మనకు. సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు, ఓకే, రైస్ క్వాంటిటీకి, తర్వాత అలాగే మనం తీసుకున్న మీల్ మేకర్ పేస్ట్ ఎంత ఉందో చూసుకొని దానికి సరిపడా యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో పెరుగు, సో కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి, ఎందుకంటే బిర్యానీ కానీ ఇలా పలావ్ చేసుకున్నప్పుడు ఫ్రెష్ కాకుండా కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో రెడీ. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, కొద్దిగా గరం మసాలా పొడి,
సో ఇది రైస్ మొత్తం కూడా కొంచెం బాగా పట్టేస్తుంది. సో ఆ మసాలా దినుసులు అనేవి కొంచెం మనకి పెద్దగా రైస్ కి పట్టవు కాబట్టి పొడి కూడా తీసుకుంటే రైస్ మొత్తానికి బాగా మిక్స్ బాగుంటుంది. సో ఇక్కడ మనం గ్రీన్ కలర్ లో చేసుకున్నాం కాబట్టి గరం మసాలా పొడి వేసాను. అది పొడి వేసినప్పుడు ఏంటంటే మనకు కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. సో అలా కాకుండా వైట్ గానే కావాలి అనుకున్నప్పుడు ఓన్లీ మసాలా దినుసులే వేసుకుంటే సరిపోతుంది. సో ఈ పెరుగు అనేది యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కదా పులుపుతో పాటు. అండ్ మీరు పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేశారు కాబట్టి కాస్త కారం కూడా బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుంది ఓవరాల్ గా పులుపుల్లగా కాస్త ఆ కారం. దీనికి ఇంకా వేరే ఏ అకాంప్లిమెంట్ లేకుండా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. కాంబినేషన్స్ ఏమి అక్కర్లేదు. అప్పుడు వేడివేడిగా ఉంటే దాంట్లో పెరుగు కూడా ఉంది. ఎక్కువగా ఏంటంటే మనం పలావ్ కానీ బిర్యానీ కానీ రైతా కాంబినేషన్ లో తీసుకుంటారు. సో దీంట్లోనే పెరుగు యాడ్ చేసాం కాబట్టి ఆ వేవ్ లేకుండా వేడివేడిగా డైరెక్ట్ గా తీసేసుకున్నా టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడిపోతుంది రాజుగారు. ఎస్ అంటే పేస్ట్ లా వేసాం కదా. యా ఫ్లేవర్స్ అన్ని కూడా ఒక్కోటి 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 తెలుస్తున్నాయి. సో ఆ పుదీనా మనకు చాలా బాగా తెలుస్తుంది. సో సోయా ఎస్పెషల్లీ అంత రిసీవ్ చేసుకోము అనుకున్న వాళ్ళు ఇందాక రాజుగారు చెప్పినట్టు మష్రూమ్స్ తో కానీ లేకపోతే పన్నీర్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ వెజిటబుల్స్ కాంబినేషన్స్ కూడా చేసుకోవచ్చు. పై నుంచి కొద్దిగా పుదీనా. ఓకే అండి, సోయా గ్రీన్ పలావ్ రెడీ. గుమగుమలాడిపోతూ సోయా గ్రీన్ పలావ్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ పలావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా గ్రీన్ పలావ్ తయారు చేసుకునే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కన ఉంచాలి. మిక్సీ జార్ లో కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ మీల్ మేకర్ ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు అన్నం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా గ్రీన్ పలావ్ రెడీ. సోయా గ్రీన్ పలావ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. సూపర్ రాజుగారు. మనం చెప్పాం కదా కొంచెం ఆ మసాలా అంతా కూడా బాగా పట్టేసింది. ఆ మీల్ మేకర్ మనం నములుతున్నప్పుడు అది తెలుస్తుంది, జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది. సో మనం కరెక్ట్ గా ఆ పేస్ట్ వేసినప్పుడే మీల్ మేకర్ వేసుకుని చేసుకుంటే అది బాగా పట్టేస్తుంది. బాగా పట్టేస్తుంది. వెరీ నైస్. అంటే ఆ గ్రీన్ రంగే కాకుండా టేస్ట్ లో కూడా ఆ పుదీనా కొత్తిమీర అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. ఎక్కువ కారం కాకుండా ఎక్కువ పుల్లగా కాకుండా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి చాలా బాగుంది. ఓకే, సో ఇలా చేస్తే అందరినీ కూడా మనం సాటిస్ఫై చేయొచ్చు. యా ఓకే, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మందికి అలా లిప్స్టిక్ వేసుకున్నారో లేదో మొహం అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మూతి చుట్టూ అక్కడక్కడ లిప్స్టిక్ మరకలు అంటుకుని ఉంటాయి. ఇలా కాకుండా లిప్స్టిక్ బాగా నీట్గా ఉండాలి, పెదాలు మంచి షేప్లో ఉండాలి అంటే లిప్స్టిక్ వేసుకునే ముందు లిప్ లైనర్తో కనుక షేప్ తీసుకుని దాని తర్వాత లిప్స్టిక్ అప్లై చేసినట్లయితే లిప్స్టిక్ నీట్గా ఉంటుంది, అలాగే లిప్స్ కూడా మంచి షేప్లో కనిపిస్తాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మాతృత్వపు మమకారాన్ని అభిరుచితో పంచుకునే మధురం మమకారం స్టార్ట్ చేసేద్దామా. మధురం మమకారంలో ఇద్దరు మదర్స్ అలాగే ఇద్దరు పిల్లలు వచ్చేసారు. సో ముందు మదర్స్ ని మాట్లాడించి తర్వాత పిల్లల్ని పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? పావని అండి. పేరు మర్చిపోయారా? పంట పేరు మర్చిపోవడం చూసాం కానీ మీ పేరే మీరు మర్చిపోవడం మాకు అసలు. అంటే నాకు రెండు పేర్లు ఉన్నాయండి. రెండు పేర్లు ఉన్నాయి మీకు? ఏంటా రెండు పేర్లు? అరుణ పావని రెండు. అలా ఎందుకు ఉన్నాయి రెండు పేర్లు? ఒకటి మమ్మీ వాళ్ళు పెట్టారు, ఒకటి అత్తయ్య వాళ్ళు పెట్టారు. ఆహా, అలా అన్నమాట. సో చాలా మంది ఇలా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిన వెంటనే పేరు మార్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు పెడుతూ ఉంటారు కొత్త పేరు. సో అరుణ పావని అన్నమాట మీ పేరు. ఏమని పిలవాలి ఇంతకి? పావని. పావని. ఓకే, పావని గారు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం నుంచి. వనస్థలిపురం. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నాగమణి. నాగమణి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. వనస్థలిపురం. సో మీ ఇద్దరు ఒకటే ప్లేస్ నుంచి వచ్చారంటే మీ ఇద్దరికి ఏదో ఫ్రెండ్షిప్ ఉండాలి. ఉంది, రిలేషన్షిప్ ఉంది. రిలేషన్షిప్ ఉందా? సో ఏంటి ఆ రిలేషన్షిప్? కోసిస్టర్స్. కోసిస్టర్స్. ఓకే, తోటి కోడళ్ళా? ఓకే. సో మరి మీ ఇద్దరు ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? చెయ్యాలి అంటే ముందు అక్కడ ఉన్న ఇద్దరు
పిల్లల్ని కూడా మాట్లాడించాలి. ఓకే, సో వాళ్ళు అడిగిన రెసిపీ మీరు చేయాలి. మీ పిల్ల మిమ్మల్ని అడిగిన రెసిపీ కాదు, సో వాళ్ళ కూతురు అడిగిన రెసిపీ మీరు చేయాలి, మీ కూతురు అడిగిన రెసిపీ మీరు చేయాలి. ఓకే, ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్. హాయ్, నీ పేరు? మహిత. మహిత, నువ్వు నాగమణి గారి అమ్మాయివా? ఎస్. ఎలా చెప్పాను తెలీదా? తెలీదా? ఓకే. హాయ్. హాయ్, నీ పేరు? జనని. జనని, నువ్వు పావని గారి అమ్మాయివా? ఓకే. సో మీ ఇద్దరికి ఈరోజు ఫేవరెట్ వంటలు ఏంటో అవి కనుక చెప్పారంటే అక్కడున్న మీ మదర్స్ వంట చేస్తారు. ఓకే, ముందు ఎవరు చెప్తారు? జనని చెప్తుందా లేకపోతే నువ్వు చెప్తావా? జనని. జనని, ఇప్పుడు నీ ఫేవరెట్ రెసిపీస్ ఏమున్నాయో, నీకు ఏ వంటలు అంటే బాగా ఇష్టమో అవి కనుక నా చోలో చెప్పావంటే అవి నేను పేపర్ మీద రాస్తాను. అది మీ మమ్మీ కాకుండా వేరే వీళ్ళ మమ్మీ వచ్చి తీస్తారు. ఓకే, ఆవిడ వంట చేస్తారు. ఓకేనా? సో చెప్పే, నా చోలో చెప్పే సీక్రెట్గా, నీకు ఏమేమి వంటలు ఇష్టం అన్నీ చెప్పు. ఇంకా ఓకే, మూడు వంటలు చెప్పింది, రాద్దాం. ఓకే, ఇంకోటి కూడా రాసాం. సో ఇప్పుడు నాగమణి గారు తీస్తారనమాట, అప్పుడు వంట సెలెక్ట్ చేసుకుంటారు ఆవిడ. ఏ కాయతో అయితే ఆవిడ తీస్తారో ఆ వంట ఆవిడ చేయాలి. ఓకే నాగమణి గారు, ఒకసారి ఇలా రండి. ఇందులో నుంచి మంచి ఈజీ రెసిపీ తీసుకోండి. ఓకే, ఏదైతే మీరు తీస్తారో అదే చేయాలన్నమాట మీరు. చూసేద్దాం. తడా, ఓహో, మంచి రెసిపీ ఇచ్చింది మీకు. చెప్పనా? చెప్పండి. తొక్కుడు లడ్డు. సో తొక్కుడు లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? చేశారా ఎప్పుడన్నా? తొక్కుతుంటారా ఇంట్లో? లేదండి, మిక్సీ తోటి. మిక్సీతో తొక్కుతారా? ఏదో ఒకటి తొక్కేయండి, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, తొక్కుడు లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తొక్కుడు లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకులు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. నాగమణి గారు రెడీ? రెడీ. సో ముందుగా శనగపిండిని కలుపుకోవాలండి. శనగపిండి, శనగపిండి కొంచెం వాటర్ మురుకులు మిక్స్ చేసి పెట్టుకున్నారా? వాటర్ వేసి మిక్స్ చేయాలి. చేసేసాక దీన్ని మురుకులు ఉంటుంది కదా, దాంట్లోకి వేసి ఉత్తుకోవాలి. ఆయిల్ వేట్ చేసేసుకుని ఆయిల్ హీట్ పెట్టేద్దామా? ఓకే. సో శనగపిండిలో కొంచెం నీళ్లు వేసి ముద్దలా చేసేసుకుని మురుకులు గొట్టంలో పెట్టేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిందా? ఇంకొంచెం కాగల? ఓకే అండి, వేసుకోండి. సో ముందు ఈ ప్రాసెస్ చేసేసుకోవాలి. కొంచెం అది కలర్ వచ్చేదాకా, కలర్ మరీ థిక్గా రావద్దండి, కొంచెం మెత్తగానే ఉండాలి, అంటే రెడ్గా రావద్దు. రెడ్గా అవ్వకూడదు, మీడియం కలర్ లో కాస్త కలర్ చేంజ్ అయితే జస్ట్ పచ్చి వాసన పోవాలి అంతే. ఇందులో ఏమైనా ఉప్పు వేసారా? స్వీట్ కదండి, ఓన్లీ ప్లెయిన్ గానే కలిపేసి. ఏం చేస్తుంటారు నాగమణి గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి, ఒక బాబు పాప. ఒక బాబు ఒక పాప. పాప ఇక్కడ ఉంది, బాబు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడండి. సో దీన్ని ఇలా పక్కన తీసి పెట్టుకో. ఇంకా కొంచెం ఇంకా వేస్తారా? ఇంకా కొంచెం. ఆ తర్వాత మీరు పాకం చేసుకుంటారా? ఏంటండి పాకం? ఏమైనా మిక్సీ పట్టేటప్పుడు పాకం మిక్సీ చేసుకుంటారు. సో ఎందుకు బాగా టెన్షన్ గా ఉన్నారు నాగమణి గారు? ఫస్ట్ టైం కదండి, అంటే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం? ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. లేదండి, ఇది చేస్తాను గానీ ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కదా. ఓహో, ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. సో మీరు కూడా ఇదే ప్రాసెస్ లో చేస్తారా అండి? చేస్తా. ఓకే. సో మీ పాపకు బాగా ఇష్టం కదా? బాగా ఇష్టం. ఇది కట్టేద్దామండి, స్టవ్ ఆపేద్దామా? ఓకే. తర్వాత దీన్ని మిక్సీ చేయాలండి. ఓకే. సో దాన్ని మిక్సీ చేసుకో. మిక్సీ చేయాలి. ఇది గో మిక్సీ. ఓకే, చేసేసుకోండి.
అలోపు మనం పాకం చేసుకుంటున్నామండి, కాస్త టైం పడుతుంది కదా పాకం. అవును, మీరు మిక్సీ చేసుకోండి. చూసుకోండి ఇంకా ఎంత మెత్తగా అవుతే అంత మంచిగా వస్తుంది. సరిపోతుందా? సరిపోతుంది, తీసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు పాకం చేసుకోవచ్చు కదా? పాకం చేసుకుందామండి. షుగర్ పౌడరా? షుగర్ పౌడర్ అండి. దాంట్లో కొంచెం వాటర్ పోయాలి, మరి ఎక్కువ అవద్దు కొంచెం. సో కొంచెం పాకం వస్తే రావాలండి, ఇట్లా మనకి టచ్ చేసినప్పుడు తీగ పాకం కావాలి, ఇలా నిలబడాలి. పాకం వచ్చేసిందండి, ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పౌడర్ ని అందులో కలిపేయాలి. స్టవ్ ఆపేద్దామా? ఆపేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పౌడర్ ని అందులో వేసేయాలి. కలపండి కొంచెం. ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్. ఏంటది? డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసారు. నెక్స్ట్ ఇప్పుడు దీనికి నెయ్యి కలుపుకొని లడ్డూ లాగా చేసుకోండి. కాస్త చల్లారా చేసుకుంటారా? కొంచెం చల్లారని అంటే మరి చేయగలుగుతుంది కదా. దీన్ని బందర్ లడ్డు అని కూడా అంటారు కదా, బాగా ఫేమస్ కదా, చాలా మందికి ఫేవరెట్ ఈ లడ్డు అంటే. సో నేను ఎప్పుడు ఇలా స్వీట్ షాప్ లో కొనుక్కుని తినడమే గానీ ప్రాసెస్ పెద్దగా ఎప్పుడు చూడలేదు, కానీ బాగా చేస్తున్నారు ప్రాసెస్ అంతా కూడా. అంటే ఈజీగానే ఉంది కానీ కాస్త టైం టేకింగ్ అన్నమాట. ఓకే, చల్లారిపోయింది. ఇలా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లడ్డూలు చుట్టేసుకోవడమే. చిన్నపిల్లలకి కాబట్టి చిన్న చిన్న లడ్డూలు అంటే స్వీట్ కదండి, లవ్ గా ఉంటే ఎక్కువ తింటే ఏమండి బాగుండదు లవ్ అయితంగా. ఓ, చిన్నగా ఉంటే ఇంకో, లవ్గా ఉంటే రెండు తింటాం, చిన్నగా ఉంటే నాలుగు తింటాం, బ్యాలెన్స్ అయిపోద్ది అంతే కదా. ఒకటి తిని ఊరుకోవాలని. అలా ఊరుకోవాలంటే మరి పిల్లలకి కష్టం, మనమైతే కాస్త కాన్షియస్ ఉంటాం, వాళ్ళకి కష్టం. పర్లేదు, వాళ్ళు తిన్నా పర్లేదు, ఈ వయసులో కాకపోతే ఏ వయసులో తింటారు. బేసికల్ గా ఏం తిన్నా కూడా ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్ అమ్మా. సో మీరు తిండి మానేయక్కర్లేదు, ఎక్సర్సైజ్ చేయండి, సరిపోద్ది, అరిగిపోద్ది. సో పైనుంచి జీడిపప్పు. లడ్డూలు అయిపోయాయి, ఎప్పుడెప్పుడు నాకు ఇచ్చేస్తారా, నా వైపు తీసుకొస్తారా అని చూస్తుంది జనని కదా. కావాలా వద్దా? కావాలి. కావాలి కదా. ఓకే, సో అయిపోయాయి లడ్డూలోకేనా, టేస్ట్ చూద్దాం ఒక్క నిమిషం. ఏమండి అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఓకే, వావ్, చాలా బాగుంది చూడడానికి. సో మొత్తానికి తొక్కుడు లడ్డు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. తొక్కుడు లడ్డు తయారు చేసుకునే విధానం, ముందుగా పంచదార యాలకులు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో తీసుకుని కాగి నూనెలో మురుకుల్లా పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పంచదార పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో మురుకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, తొక్కుడు లడ్డూ రెడీ. తొక్కుడు లడ్డూ రెడీ. జననీకి కావాలా, మహితకి కావాలా? నీకు. ఓకే, తీసుకో. మొత్తం లడ్డు మొత్తం ఒకటేసారి నోట్లో పెట్టుకో. ఓకే, నవ్వకు నవ్వకు నవ్వకు. నువ్వు కూడా తీసుకో. బాందా, ఇంకా నువ్వు ప్రస్తుతానికి మాట్లాడే గ్యాప్ కావాలి కదా ఇప్పుడు నీకు. కాసేపు గ్యాప్ తీసుకో, ఆలోపు నేను టేస్ట్ చూస్తాను. ఓకే, బాగుంది కదా జనని? ఎలా ఉంది? బాగుంది. మీ అమ్మ చేసినట్టే ఉందా, లేకపోతే ఏదైనా చేంజ్ ఉందా, డిఫరెన్స్ ఉందా? మమ్మీ చేసినట్టే ఉందా, టేస్టీగా ఉందా? ఓకే, మహిత ఎలా ఉంది? చాలా బాగుంది. మీ మమ్మీ చేసింది కాబట్టి బాగుందా? కాదు, టేస్ట్ బాగుందా? సిగ్గుపడతావా? ఇక్కడ చూడు, ఇంకో లడ్డు కావాలా? ఇంకో లడ్డు కావాలా? వస్తా తర్వాత తిన్నామా? సరే, ఓకే. సో పిల్లలకి అయితే మాత్రం బాగా నచ్చింది. సో నెక్స్ట్ రాజుగారు టేస్ట్ చూస్తారు ఇప్పుడు. రాజుగారు బాగుంది కదా? టేస్ట్ చేయండి.
బాగుందా? బాగుందండి. బాగుందా నాకుమారి గారు? బాగుందండి. బాగుందా? ఓకే. సో మొత్తానికి జనని అడిగిన తొక్కుడు లడ్డు చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. మరి జడ్జ్మెంట్ చూడాలి అంటే ఇంకో వంట అయ్యేదాకా ఆగాల్సిందే ఆలోపు. ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా, అలాగే సీజన్తో సంబంధం లేకుండా అందరూ కూడా జుట్టు రాలిపోవడం లేదా డాండ్రఫ్ రావడం, ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ డాండ్రఫ్ అనేది ఎంతగా వదిలించుకున్నా వదలక ఒక పట్టాన పోక ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తరచుగా కొబ్బరి నూనెలో నిమ్మరసాన్ని కలుపుకుని తలకు అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయడాన్ని అలవాటు చేసుకుంటే క్రమేపీ డాండ్రఫ్ తగ్గుముఖం పడుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే, మధురం మమకారంలో ఒక మంచి తొక్కుడు లడ్డు చూసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మహిత అడుగుతుంది. జనని వాళ్ళ మదర్ వంట చేస్తారన్నమాట. ఓకే మహిత, వంటలు ఆలోచించుకున్నావు, నీ ఫేవరెట్ డిషెస్ నువ్వు నా చెవులో చెప్పావు అనుకో, నేను రాసి ఇంట్లో వేస్తా. ఓకేనా? నా చెప్పు, ఏం వంటలు? ఓహోహో, ఓకే. ఓకే, ఇంకో చెప్పు. ఓకే, ఇంకోటి. సో ఈవిడ ఇక్కడ మహిత 3 రెసిపీస్ చెప్పింది, 3 కూడా నేను రాసి ఇందులో వేశాను. ఆ మూడిట్లో ఇప్పుడు పావని గారు తీయాలి. ఓకే, తీసుకోండి ఒకటి. ఏమై ఉంటుంది? సో మీ రెసిపీ పోహా కట్లెట్. సో కొంచెం బాగా ఈ మధ్యకాలంలో పిల్లలకి వంటల మీద అవగాహన బాగా ఎక్కువైందే. నేను తిన్నప్పుడు నాకు కట్లెట్టే తెలీదు, దాంట్లో మళ్ళీ పోహా కట్లెట్. వెరీ నైస్ అమ్మా, గ్రోయింగ్ అప్ కిడ్స్. సో పావని గారు వచ్చా మీకు పోహా కట్లెట్? వచ్చండి, చేస్తుంటాను. సో అయితే ఇంకేంటి, ఈజీగా చేసేయచ్చు కదా. స్టార్ట్ చేసేద్దాం. పోహా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పోహా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చాట్ మసాలా కొద్దిగా, టొమాటో సాస్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ పావని గారు? ఫస్ట్ మనం ఆలు తీసుకున్నామండి, ఉడికించిన ఆలు. ఇది ఉడికించిన ఆలు. నానబెట్టిన అటుకులు అండి. నానబెట్టిన అటుకులు? ఓకే, ఎంతసేపు నానబెట్టుకోవాలి అటుకులు? జస్ట్ వాష్ చేసేసి తడి ఉంటుంది కదా, సరిపోతుంది. నెక్స్ట్ కట్ చేసిన పచ్చిమిర్చి అండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్. ఓకే, జీడిపప్పు అండి, సన్నగా తరిగిన జీడిపప్పు. ఓకే, క్యారెట్ అండి, క్యారెట్ తురుము, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర అండి, కొద్దిగా చాట్ మసాలా అండి. చాట్ మసాలా కొంచెం చట్పటాగా ఉంటుందా? అవునండి. కొద్దిగా పసుపు అండి, లైట్. నాగమణి గారు, మీ అమ్మాయికి ఇలాంటి హాట్ ఐటమ్స్ అంటే ఇష్టమా? ఒకరికేమో హాట్, ఒకరికేమో స్వీటా? కొద్దిగా కారం పొడి అండి. నెక్స్ట్ సాల్ట్ అండి, సరిపడా ఉప్పు, నిమ్మరసం. నిమ్మరసమా? కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలండి ఇందులో. సరిపోతుందా? సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయాలి. సో కొంచెం అంటే నాకు తెలిసి ఇంకా దీనికి ఏం వాటర్ అక్కర్లే కదా, సరిపోతుంది. ఆలుగడ్డ అటుకులు కూడా కొంచెం నానే ఉంటాయి కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బాగా కట్లెట్ షేప్ లో చేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. మీరేం చేస్తూ ఉంటారు పావని గారు? హౌస్ వైఫ్. మీరు కూడా హౌస్ వైఫా? అవును.
సో బోల్డ్ పనులు ఉంటాయి, దాంతో పాటు కొంచెం టైం కూడా ఉంటది. ఆ టైంలో ఏం చేస్తారు? టైం దొరికితే పడుకుంటాను. చిన్న బాబున్నాడు, టైం దొరికితే పడుకుంటాను. జరణి కాకుండా మీకు ఇంకో బాబు? చిన్న బాబు ఉన్నాడండి. టైం దొరికితే పడుకుంటారు, లేదంటే పక్కన మా అక్క ఉంటారు చిట్చాట్. ఓకే, కాస్త ఆయిల్ అద్దుకుని చేస్తారా లేకపోతే చాక్కర్లేదా? అవసరం. మా వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. ఏంటండి? మా వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. టీవీ వాళ్ళందరికీ? మీ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ? ఓకే, అభిరుచి చూస్తున్న వాళ్ళందరికీ, వీళ్ళ వాళ్ళకి, మా వాళ్ళకి అందరికీ హాయ్. ఓకే, సో ఒక్కొక్కటిగా పెట్టేసుకుందామా పెనం మీద? అది ఆయిల్ వేయాలండి. వేసుకోండి. ఇది ఇంకొకటి చేయాలా? సరిపోతాయా? చేయండి పోనీ ఇంకోటి. 6 మంది ఉన్నాం కదా, రాజుగారు కూడా ఉన్నారుగా. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇవి రెండు వైపులా ఫుల్ కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేయించు. కొంచెం బ్రౌన్ కలర్, రెడ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుని తర్వాత టర్న్ చేసుకోవాలి. పావని గారు అయిపోయిందా? అయిపోయిందండి. తీసేసుకోవచ్చా? ఐ థింక్ ఒక స్పూన్ తో కూడా హెల్ప్ ఉంటే బాగుంటుంది కదా. ఓకే, అలా పోహా కట్లెట్లు వేడి వేడిగా రెడీ అయ్యాయి. సో ఇలా టమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. వేడి వేడిగా పోహా కట్లెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కట్లెట్ తయారీ విధానం మరోసారి. పోహా కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన అటుకులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన జీడిపప్పు, క్యారెట్ తురుము, కొత్తిమీర, చాట్ మసాలా, పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో కట్లెట్స్ లా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పోహా కట్లెట్ రెడీ. కట్లెట్ రెడీ అయిపోయింది కదా. సో మరి మహిత అడిగింది, సో మహితకి ఫస్ట్ తినిపించేద్దాం. ఇదిగో జనని. కొంచెమే తిని మొత్తం పెట్టుకోమని అడిగాను నేను ఈసారి. బాగుందా మహిత? నచ్చిందా? మమ్మీ చేసినట్టే ఉందా? మహిత ఏదో కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు. ఏంటి ఆగ్రహం చెప్పిస్తా. మహిత బాగాలే? బాగాలే. నీకు నచ్చలేదా? నచ్చింది. నచ్చింది కదా, మరి కాన్ఫిడెంట్ గా చెప్పకుండా అని అంటున్నావు కదా, డౌట్ వచ్చింది నాకు. నచ్చింది. నచ్చింది. ఓకే, నీకు నచ్చింది? బాగుందా? ఓకే, సో ఇప్పుడు నేను చూస్తాను నాకు నచ్చాడు. నచ్చింది రాజుగారు. మీకు కూడా నచ్చింది? ఓకే, సో నెక్స్ట్ మీరు కూడా టేస్ట్ చూడండి. ఎలా ఉంది? బాగుందా? మీరు చేసినట్టే ఉందా? ఓకే, సో ఇద్దరు పిల్లలు అడిగిన రెసిపీస్ 2 కూడా అయిపోయాయి. మరి రాజుగారు మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది పోహా కట్లెట్? పోహా కట్లెట్ బాగుంది.
కొంచెం పుల్ల పుల్లగా, సో కొంచెం ఆ మాత్రం ఉండాలి కట్లెట్స్ అన్నప్పుడు. సో ఇష్టం లేని వారు కొంచెం అది ఆ పులుపు కొంచెం తగ్గించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇద్దరు చేసిన రెసిపీలు కూడా చాలా బాగుంటాయి. సో తొక్కుడు లడ్లో ఇంకొంచెం స్మూత్ గా కావచ్చు, గ్రైండ్ లో కొంచెం ఆ రవ్వలా లేకుండా కొంచెం ఇంకొంచెం స్మూత్ గా వస్తే బాగుండేది. బట్ టేస్ట్ వైజ్ గా రెండు కరెక్ట్ మెయింటైన్ చేస్తారు ఇద్దరు కూడా. సో ఈరోజు ఇద్దరు కూడా ఇద్దరు విన్నర్స్ విన్నర్స్. సో ఇద్దరు మమ్మీస్ గెలిచేశారు ఈరోజు, కంగ్రాచులేషన్స్, వెరీ నైస్. సో మరి ఇద్దరు విన్ అయిపోయారు కాబట్టి ఇద్దరికి గిఫ్ట్లే. ఇదిగో జనని, మహిత. ఓకే, ఇప్పుడు విన్నర్స్ కి నాగమణి గారు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వోచర్ మీకు, కంగ్రాచులేషన్స్. థాంక్స్ అండి. పావని గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వోచర్, కంగ్రాట్స్. థాంక్ యూ. మీరు కూడా మధుర మమకారంలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎండలు మండిపోతున్నాయి కదండి, ఈ ఎండలకి అందరికి చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. కొంతమందికి అయితే చెమటలు భయంకరంగా కారిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒంట్లో ఉన్న లవణాలన్నీ కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి తొందరగా డీహైడ్రేషన్కు లోనవుతూ ఉంటారు. ఈ లవణాలన్నీ తిరిగి భర్తీ చేసుకోవడానికి కొద్దిగా నీళ్లలో సాల్ట్ అలాగే షుగర్ యాడ్ చేసుకుని తరచుగా తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఈ లవణాలన్నీ బయట వెళ్ళిపోయినవి తిరిగి భర్తీ అయ్యి డీహైడ్రేషన్కు లోనవ్వకుండా ఉంటారు. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు, ఈ రోజు జస్ట్ అ మినిట్ లో ఏం చేయబోతున్నారు? సజ్జ బూరెలు. సజ్జ బూరెలు, వావ్, చాలా బాగుంటాయి కదా? yes అండి. సో బూరెలు అంటేనే మనకి చాలా ఫేవరెట్. అందులో సజ్జల కాంబినేషన్ లో చేసుకుంటే మంచి హెల్దీ డిష్, yes, మంచి టేస్ట్ గా కూడా వస్తుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సజ్జ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సజ్జ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, బియ్య పిండి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బెల్లం తురుము 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సజ్జ బూరెలు చాలా టేస్టీ, హెల్తీ. సో మరి సజ్జ బూరెలు ఎలా చేసుకోవాలో రాజుగారు చూపిస్తారు. ఇప్పుడు రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ముందుగా మనం బెల్లం తురుముతో కొంచెం పాకం పట్టేసుకుందాం అండి. ఓకే, డీప్ ఫ్రై కూడా చేస్తాం, ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఇక్కడ పాకం కాబట్టి వాటర్ కావాలి. yes, ముందు బెల్లం వేసేసుకుంటారా? అవును, తురిమిన బెల్లం. సో పిండికి సరిపడా వాటర్ అండి. వాటర్ సో ఇది కొంచెం మనం కరిగించుకోవాలి, అంటే మనకు ఉండల్లా ఉంటే అంత బాగుండదు. అవును. ఓకే, సో ఇది మరుగుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు, అంటే కొన్ని స్వీట్ ఐటెంలో కూడా కొన్నింట్లో ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది, సో ఆ టేస్ట్ అనేది. అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే, సో ఈ చిన్న చిన్న ఉండలు కూడా కరిగిపోతే మనం పిండి యాడ్ చేయొచ్చు. ఓకే, సో పిండి యాడ్ చేసుకుని ఆ తర్వాత మనం బూరెలు చేసుకోవాలి. అవునండి. టైం పడుతుందా రాజు గారు? లేదండి, అయిపోయి వచ్చింది. ఓకే, కొద్ది కొద్దిగా పిండి వేస్తూ నేను కలుపుతూ ఉండునా? మీరు వేస్తుంది. సో ఇది సజ్జ పిండి. అవునండి. సో దాంతో పాటుగా కొద్దిగా బియ్య పిండి కూడా అండి. ఓకే, సరిపోతుందా రాజుగారు? చూద్దాం, ఇంకొంచెం పడుతుందండి. సజ్జపిండి వేయనా? వేయండి సజ్జపిండి, బియ్య పిండి సరిపోతుంది. ఓకే, సరిపోతుంది. ఓకే, సో ఇది కొంచెం చల్లారితే మనం బూరెల్లా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాస్త నేను పక్కకు పెట్టేస్తాను. సో ఆయిల్ ఇటువైపు మనం మార్చేసుకుందాం. ఓకే, ఓకే, ఇది కొంచెం చల్లారగానే స్టార్ట్ చేసేసుకుందాం. సో కొంచెం ఇక్కడ చల్లారాలి కదా పిండి, సో చల్లారాలి అంటే కాస్త టైం పడుతుంది కాబట్టి ఆలోపు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా.
రక్తహీనతతో బాధపడేవారు టమాటాని గింజలు లేకుండా జ్యూస్ లాగా చేసుకుని ప్రతిరోజు ఉదయాన్నే తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తున్నట్లయితే క్రమేపీ రక్తహీనత తగ్గుముఖం పడుతుంది. సో పిండి మనం కలిపెట్టేసుకున్న పిండి చల్లారిపోయింది. సో అలాగే ఆయిల్ కూడా వేడయ్యిందండి. సో కొద్దిగా పిట్టకి ఆయిల్ రాసేసుకుని లేదా చేతితో చేసేసుకోవచ్చు. సో ముందుగా చేతితో ట్రై చేద్దాం. రాజుగారు, బూరెలు అంటే గుండ్రంగా ఉంటాయి కదా రాజుగారు, వీటిని కూడా బూరెలు అని అంటారా? కొంచెం పొంగుతుందా? పొంగుతుంది. చేత్తోనే సరిపోతుంది కదా, ఇంకా దీనికి ఏం మనకి అక్కర్లేదు పీట. సో ఇవి వేగుతూ ఉంటాయి. సో ఈలోపు కారం చేసేసుకున్నాం. షూర్. ఏం కారం చేయబోతున్నారు రాజుగారు? ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే. సో ఇవి ఒకసారి టర్న్ చేసుకుందాం. ఇంకొద్దిగా కలర్ వస్తే తీసేసుకోవచ్చు అండి. ఓకే. సో ఇలా స్లైసెస్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇది క్యారెట్ తో కూడా చేసుకోవచ్చు. సో కొంచెం లావుగా ఉన్నదైతే మనకు బాగా వస్తుందండి. ఈ పెటల్స్ కూడా బాగా ఓపెన్ అవుతాయి. అలాగే బీట్రూట్ తో కూడా కొంచెం పెద్ద సైజ్ బీట్రూట్ తీసుకొని ముందుగా ట్రిమ్ చేసుకొని సిలిండ్రికల్ షేప్ లో ఆ తర్వాత మనం ఫ్లవర్ లా రెడీ చేసుకోవచ్చు. సో ఈ రెండు తీసేయచ్చు అండి. పైకి కొంచెం ఫ్లోట్ అవుతున్నాయి మనకు వేగినట్టే. ఓకే. సో ఈ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఎస్. మంచి స్మెల్ వస్తుంది రాజుగారు. ఘుమఘుమ అంటే బాగా బెల్లం వేసాం. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆ సజ్జల స్మెల్, వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. కొన్ని స్నాక్స్ వేగుతున్నప్పుడు మనకు ఎప్పుడు తొందరగా అయిపోతుందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా అయిపోయింది కదా? తీసేయచ్చు. సో ముందుగా బేస్ అండి. సో దీనికి ఫస్ట్ ఓపెన్ చేసిన స్లైస్. సో ఇది కొంచెం క్రాస్ గా పెడతాం. ఇది ఈ రెండింటి మధ్యలో గ్యాప్ లో వస్తుంది. సో ఇది ఈ గ్యాప్ లో ఇలా గ్యాప్ ఫిల్ చేస్తూ వెళ్ళాలి. ఓకే. ఓకే. సో ఇలా వస్తుంది. సో ఈ మధ్యలో క్యారెట్ పెడుతున్నాండి. సో ఇలా వచ్చేస్తుంది ఫ్లవర్ మనకు. సూపర్. ఓకే. సో బూరెలు రెడీ. వేడి వేడిగా సజ్జ బూరెలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ బూరెలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సజ్జ బూరెలు తయారు చేసుకునే విధానం. ఒక బౌల్ లో బెల్లం తురుం వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ఉప్పు, యాలకుల పొడి, సజ్జపిండి, బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో బూరెల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే సజ్జ బూరెలు రెడీ. సజ్జ బూరెలు చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. తీసుకోండి రాజుగారు.
వావ్, చాలా బాగుంది రాజు గారు. మనకి ఎప్పుడో ఊర్లలో అమ్మమ్మలు ట్రెడిషనల్ రెసిపీ చాలా మంది ఈ మధ్యకాలంలో ఇంట్లో చేయడం మానేశారు. సో నాకు బాగా ఆ టేస్ట్ గుర్తొచ్చింది, చాలా ఏళ్ల క్రితం. సో చాలా టేస్టీగా ఉంది. ఈజీగా మీరు ఇంట్లో చేసుకునే మెథడే చూపించారు కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు రాజు గారు. అండ్ మంచి హెల్దీ ఫుడ్ కూడా, చాలా హెల్దీ అండి. నిలువ ఉంటుంది కదా, నిలువ ఉంటుంది. మనం చేసేసుకుని డబ్బాలో పెట్టేసుకుంటే ఒక రెండు రోజులు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇంకేం కావాలి? సో ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంది, పైగా నిలువ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మినప్పప్పు వంటికి చాలా మంచిది, పుష్టిగా ఉంటుందని చెప్పి అమ్మాయిలను ఎక్కువగా తీసుకోమని అమ్మలు అమ్మమ్మలు బాగా ఫోర్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మినప్పప్పు వడల రూపంలో తీసుకున్నప్పుడు డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది, ఆయిల్ ఎక్కువ అవుతుంది, ఫ్యాట్ అయిపోతామని బాధపడేవాళ్ళు. మినప్పప్పుతో అట్లులాగా కూడా చేసుకోవచ్చు, కానీ ఈ అట్లు చిరిగిపోతాయి కదా అని అనుకున్నప్పుడు ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకుని పిండి తయారు చేసుకుని అట్లు వేసుకుంటే అట్లు చిరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి. అభిరుచిలో ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదా, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. సోయా గ్రీన్ పలావ్, ఇప్పుడు ఆకుకూరలన్నింటిలో కూడా ఒకే రకమైన పోషక విలువలు ఉంటాయా, లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటుందా అంటే బోత్ ఆర్ రైట్ అండి. కామన్ గా కొన్ని పోషక విలువలు ఉంటాయి అండ్ కొన్ని రకమైన ఆకుకూరల్లో కొన్ని ప్రత్యేకమైన పోషక విలువలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొరియాండర్లో అండ్ పుదీనాలో కామన్గా ఉన్న పోషక విలువలు ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్. తర్వాత వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే మనకు కొరియాండర్లో కొత్తిమీరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటూ పుదీనాలో రిఫ్రెషింగ్ క్వాలిటీస్ అంటే మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుందండి. అంటే బ్యాక్టీరియా అంతా కూడా మౌత్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది నోట్లో, ఆ బ్యాక్టీరియా అనవసరమైన బ్యాక్టీరియాను కూడా చంపే గుణం అనేది మనకు ఈ పుదీనాలో ఉంటుంది. ఆకుకూరలు ఎంత మేరకు వాడాలి అంటే వారానికి 2-3 సార్లు మినిమం మనం ఆకుకూరలు వాడాలి. ఈ ఐటెంలో ఎన్ని క్యాలరీలు ఉంటాయంటే సోయా వెరీ లో క్యాలరీస్, కొత్తిమీర పుదీనా కూడా నెగ్లిజిబుల్, 10-15 మాక్సిమం 20 క్యాలరీస్. తర్వాత పెరుగులోనేమో 60 క్యాలరీలు 100 గ్రాముల పెరుగుకి. సో టోటల్గా చూసుకుంటే మనకు ఇది ఒక లంచ్ కానీ డిన్నర్ ఐటెం, మనకు వచ్చే క్యాలరీస్ 350 లోపే ఉంటుందండి పర్ పర్సన్. సో ఖచ్చితంగా ఇట్స్ అ వెరీ హెల్దీ రెసిపీ. ఇంకొక హెల్తీ రెసిపీ కూడా ఉందండి, అదేంటంటే పోహా కట్లెట్. అంటే అటుకులతో మనం చేసుకునే ఈ కట్లెట్ చాలా చాలా పౌష్టిక ఆహారం. మామూలు రైస్ కంటే కూడా పోహాలో ఉన్న ప్రత్యేకమైన పోషక విలువలు ఏంటంటే మనకు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆకుకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుందని, పోహాలో కూడా సిమిలర్గా ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐరన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మినరల్ అండి. ఇప్పుడు కాల్షియం ఐరన్ ఇవి రెండు మేజర్ మినరల్స్గా కూడా చెప్పుకోవచ్చు, అంటే వాటి మోతాదు మనకు ఎక్కువ కావాలి. సో ఒక మంచి లో క్యాలరీ స్నాక్ కావాలి అంటే ఇది ఒక చక్కటి ఆప్షన్గా ఎంచుకోవచ్చు. తర్వాత తొక్కుడు లడ్డులో క్యాలరీ పరంగా చూసుకుంటే ఒక్క తొక్కుడు లడ్డులో మినిమం 300 క్యాలరీస్ ఉంటాయి. మళ్ళీ నేను ఒక మినిమం మీడియం సైజ్ లడ్డు గురించి మాట్లాడుతున్నాను అనమాట. సజ్జ బూరెలు కూడా సేమ్ థింగ్, ఇంచుమించుగా 200-250 క్యాలరీస్. ఇప్పుడు తొక్కుడు లడ్డు మనం శనగపిండితో చేసుకుంటున్నాం. శనగపిండి బేసిక్గా ఏంటి, ఇట్స్ అ ప్రోటీన్ సోర్స్. ఇప్పుడు మనం ట్రెడిషనల్గా చేసుకునే స్వీట్స్కిను మైదా వాటితో చేసుకుని బేకరీ ఐటమ్స్కిను తేడా ఎక్కడొస్తుందంటే ఈ ప్రోటీన్ పోషక విలువే. ప్రోటీన్తో ఎక్కువగా మనం స్వీట్స్ చేసుకుంటాం, అది డీప్ ఫ్రై అయినప్పటికీ కూడా శనగపిండి కానీ శనగపప్పు కానీ చక్కటి న్యూట్రిషన్ మనకు అందిస్తుంది ప్రోటీన్ ద్వారా. సో ఆ రకమైన స్వీట్ తీసుకునేటప్పుడు మనకు అది హై క్యాలరీ అనేది డౌట్ లేదండి, బట్ డ్యామేజ్ అనేది ఎక్కడా కూడా జరగదు. సజ్జ బూరలు మళ్ళీ మనకు సజ్జపిండి బియ్యపిండి ఇవి రెండు కూడా చాలా ట్రెడిషనల్ ఐటమ్స్ అండి. సజ్జపిండిలో ఉన్న పోషక విలువ ఏంటి అంటే ఇప్పుడు రైస్లో గోధుమ పిండిలోనే మనకు ప్రోటీన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, అలాగే సజ్జపిండిలో కూడా ఇట్స్ అ మైనర్ మిల్లెట్ అండి. వేరే రకమైన కార్బోహైడ్రేట్స్ వేరే రకమైన అమైనో యాసిడ్ కాంబినేషన్ అనేది ఉంటుంది. సో రోజులో ఒక పూట రైస్ తీసుకుంటూ మరో పూట సజ్జపిండి తీసుకుంటే మనకు వివిధ రకాల అమైనో యాసిడ్స్ అనేది బాడీలో వస్తుంది కాబట్టి మనకు చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది. సో ఏది ఎలా ట్రై చేసుకోవాలో అలా నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు.
రాజు గారు, ఈరోజు మీరు చేసిన సోయా వెజ్ పిలావ్ సజ్జపూరలు రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. చూసారు కదా, పార్టిసిపెంట్స్ వంటలు కూడా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఇదండి ఈరోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి, పాడ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. బాయ్ బాయ్.